హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక బడ్జెట్ స్మార్ట్ వాచ్ని, అంటే చీప్ అండ్ అఫోర్డబుల్ స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. ఇది చాలా తక్కువ కాస్ట్ను మంచి ఫీచర్స్ ఉన్న వాచ్. ఇది డిటి నంబర్1 అని నంబర్1 బ్రాండ్ అండి. ఇది వైట్ కలర్ ప్లెయిన్ బాక్స్లో వచ్చింది. మీరు ఇటు సైడ్లో కేకే టిక్ అని బ్రాండింగ్ చూడొచ్చు. డిటి నంబర్1 అని రాసింది. ఇక్కడ బాటంలో కూడా నంబర్1 స్మార్ట్ వాచ్ అని రాసింది. ఇక్కడ రైట్ సైడ్లో క్యూఆర్ కోడ్ ఉందండి. దాన్ని మీరు యాప్ స్టోర్ నుంచి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో. ఇది మోడల్ వచ్చేసి F13. చెక్ ద యూజర్ మాన్యువల్ అని రాసింది. ఇది వైట్ కలర్ సింపుల్ బాక్స్లో వచ్చింది. ఇది మంచి బ్రాండే అండి. క్వాలిటీ తక్కువ కాస్ట్ ఉన్నా కానీ బాగానే ఉంటుంది క్వాలిటీ. నేను ఆల్రెడీ ఈ బ్రాండ్ది ఇంకో వాచ్ కూడా రీసెంట్లీ చేశాను, మీరు నా వీడియోస్లో చూడొచ్చు. ఇదండి, ఇలా ఉంది బాక్స్ ఓపెన్ చేస్తే. ఇది కంప్లీట్ బ్లాక్ కలర్లో వచ్చింది నాకు. అంటే ఇందులో ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు వాచ్ ఆన్ చేసి ఆపరేట్ చేసే ముందు ఒకసారి కంపల్సరీ యూజర్ గైడ్ మొత్తం డీటెయిల్గా చదివేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఇందులో కంప్లీట్ దాని డీటెయిల్స్ ఉన్న మన ఛార్జింగ్ ప్రొసీజర్ ప్లస్ అట్లనే మీకు యాప్ డీటెయిల్స్ అవన్నీ అందులో ఉన్నాయి. ఇది వాచ్ ఇలాంటి మంచి స్పంజ్ పీస్లో సేఫ్గా ప్యాక్ అయ్యి వచ్చిందండి. ఇది చూడొచ్చు మీరు. ఇది పక్కన పెట్టేసి మనం బాక్స్లో ఇంకేం రాలేదండి, జస్ట్ ఒక కేబుల్ అంతే, ఇంకేం లేదు. ఈ బాక్స్ పక్కన పెట్టేసి కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాము. ఇది వచ్చేసి దాని యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ అండి. ఇది మ్యాగ్నెటిక్ కేబుల్. దాని వెనకాల మీరు వాచ్ వెనకాల ఇది తీసుకెళ్తే దానికి స్టిక్ అయిపోతుంది. మీరు యూఎస్బి ఛార్జర్తో ఛార్జ్ చేయొచ్చు. అంతే అండి, ఒక కేబుల్, యూజర్ మాన్యువల్ ఉన్న స్మార్ట్ వాచ్ తప్పితే ఇంకా లోపల బాక్స్లో ఇంకేం రాలేదు. ఇదండి నంబర్1 స్మార్ట్ వాచ్, కంప్లీట్ బ్లాక్ కలర్లో, కంప్లీట్ స్పోర్ట్స్ లుక్ తోటి బాగుందండి ఫినిషింగ్. అది అంటే మీకు 2000 రూపీస్ కాస్ట్ ఉంది దీనిది. 2000 రూపీస్ కాస్ట్ అయినా కానీ మీకు ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు. ఇది బెజల్ పైన అన్ని దాని బటన్స్ ఉన్నా, దాని ఫంక్షన్స్ రాస్తున్నాయి. 4 బటన్స్ ఉన్నాయండి ఇందులో. అప్ డౌన్ బటన్ ఒకటి ఉంది, మళ్ళీ మెనూను రిటర్న్ బటన్ ఉంది. మీరు స్క్రీన్ పైన కూడా స్పోర్ట్ అని రాసింది, మీరు అక్కడ చూడొచ్చు. మళ్ళీ క్వాలిటీ కూడా మీరు పట్టుకుంటే బాగానే ఉంది. ఎందుకంటే కంప్లీట్ పాలీకార్బనేట్ మెటీరియల్ తోటి దాని బాడీ చేస్తుంది. ఇది స్ట్రాప్ కూడా తీసి చూపిస్తానండి. ఇది బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు దాన్ని మొత్తం. ఇది యాక్చువల్లీ IP68 అండి, అంటే ఫుల్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ ఇది. మళ్ళీ అట్లనే అందులో మీకు బ్లూటూత్ వర్జన్ వచ్చి 4.0 అని అక్కడ రాసుంది. ఇక్కడ హార్ట్ రేట్ సెన్సర్ ఉంది. మళ్ళీ మీకు 2 ఛార్జింగ్ పాయింట్స్ కూడా కనపడుతున్నాయి. బాగుందండి బిల్డ్ క్వాలిటీ. ఇది సాఫ్ట్ ఉంది చాలా, అంటే దాని స్ట్రాప్స్ కూడా మంచి టీపీ మెటీరియల్ తోటి చేస్తున్నాయి, చాలా క్వాలిటీగా ఉంది. ఇది బ్యాక్ సైడ్ స్టిక్కర్ తీసేద్దాం మనం. ఇలా ఉందండి, ఎక్సలెంట్ ఉంది. దాని గ్లాస్ సెఫైర్ గ్లాస్ కాబట్టి దానికి మంచి లైఫ్ ఉంటుందండి. అంటే గ్లాస్ పైన అంత తొందరగా స్క్రాచెస్ పడవు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు మీకు అన్ని అప్ డౌన్ను, మెనూను, రిటర్న్ బటన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ మధ్యలో ఒకటి స్క్రీన్లో ఇంకో స్పెషల్ ఫీచర్ ఏముందంటే ఒక టచ్ బటన్ కూడా ఉందండి. ఇది నేను ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. మీరు స్టాప్ బటన్ జస్ట్ ఒక 2-3 సెకండ్స్ నొక్కి పడితే పవర్ ఆన్ అయిపోతుంది. ఇదండి కంప్లీట్ డిస్ప్లే. ఇలా ఉంది, కలర్ఫుల్ బ్యూటిఫుల్ డిస్ప్లే ఉంది. ఇది TFT స్క్రీన్ అండి. ఇది అంటే మంచి స్క్రీన్. ఇది అంటే ఫుల్ కలర్ డిస్ప్లే. ఇది మీరు కింద అవన్నీ చూడొచ్చు, మీరు ఫిట్నెస్ డీటెయిల్స్ అవన్నీ మీకు కింద ఉన్నాయి. మళ్ళీ మధ్యలో క్లాక్ ఉంది, పైన స్టేటస్ ఉంది, స్టేటస్ బార్ కూడా ఉంది. ఇది మెనూలో కంప్లీట్ మీకు డీటెయిల్గా తర్వాత చూపిస్తానండి. ఇప్పుడు జస్ట్ మీరు అప్ డౌన్ బటన్స్ స్క్రోల్ చేసి ఏమేమి ఉన్నాయి కూడా ఇందులో చూడొచ్చు వాచ్లో. బాగుందండి, మీకు ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కలర్ డిస్ప్లే ఉంది, మళ్ళీ బ్రైట్నెస్ కూడా డిస్ప్లేది బాగానే ఉంది. TFT డిస్ప్లే అయినా కానీ 1 ఇంచ్ డిస్ప్లే ఉందండి, చాలా బ్రైట్ ఉంది. అంటే ఫుల్ డే లైట్లో కూడా బయట బాగానే బ్రైట్గానే కనపడుతుంది. ఇది పెడోమీటర్, ఇది పెడోమీటర్ డీటెయిల్స్ అవన్నీ లోపలికి మెనూలో వెళ్ళి చూడొచ్చు. ఇది వచ్చేసి హార్ట్ రేట్ మానిటర్ అండి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఓకేనే పనిచేస్తుంది. ఇంకా మీకు ఇందులో మెనూలో హార్ట్ రేట్ కింద వచ్చేసి ఇది ఫిట్నెస్కి సపరేట్, అంటే స్పోర్ట్స్కి సపరేట్ మెనూ ఉందండి. అంటే మీరు సపరేట్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఇందులో మొత్తం కంప్లీట్గా మీరు పర్టికులర్ ఒక స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకుని ఆ యాక్టివిటీని కంప్లీట్గా ఇందులో ట్రాక్ చేసి మీరు రికార్డ్ చేయొచ్చు. అంటే దీన్ని ఫోన్ నుంచి, ఫోన్ యాప్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మీ ఫోన్లో సేవ్ అయిపోతాయి. అక్కడ నుంచి మీరు మీ ఫిట్నెస్ మొత్తం కంప్లీట్ ట్రాక్ చేయొచ్చు. మీ ఫిట్నెస్ యాక్టివిటీస్ అన్నీ, చాలా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు ఏ స్పోర్ట్ అన్నా సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మీరు ఆ స్పోర్ట్స్ యాక్టివిటీని స్టార్ట్ చేసేసుకొని అది స్టార్ట్ బటన్ నొక్కితే యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ మీ స్పోర్ట్స్ యాక్టివిటీని
మీరు రికార్డ్ చేయొచ్చండి. అంటే ఇక్కడ వాచ్లో డిస్ప్లేలో చూడొచ్చు, అట్ ది సేమ్ టైం మీకు ఫోన్లో బ్లూటూత్ నుంచి కనెక్ట్ అయిన తర్వాత మీకు యాప్ ద్వారా ఫోన్లో మొత్తం ఈ యాక్టివిటీ అంతా మీకు అక్కడ సేవ్ అయి ఉంటుంది. అంటే డైలీ యాక్టివిటీస్ అన్నీ, ఫిట్నెస్ యాక్టివిటీస్, స్పోర్ట్సే కాకుండా మీకు ఇందులో పెడోమీటర్ ఉంది, హార్ట్ రేట్ సెన్సర్ ఉంది, క్యాలరీస్ ఎంత బర్న్ చేసింది, ఆ డీటెయిల్స్ అవన్నీ కంప్లీట్గా మీకు ఫోన్ యాప్లో కూడా చూపిస్తాను నేను. ఆ ఫోన్ యాప్ నా ఫోన్లో వేసి డీటెయిల్గా దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్గా చూపిస్తాను. బ్యాక్కి వెళ్ళిపోతే యాక్టివిటీ క్లోజ్ అయిపోతుంది, ఈ డేటా అంతా మీ ఫోన్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ సేవ్ అయిపోతుందండి. ఇక్కడ టచ్ బటన్ కూడా మీరు స్క్రీన్లో కింద ఉన్న టచ్ బటన్ తోటి కూడా మెనూ కంప్లీట్గా ఈజీగా నావిగేట్ చేయొచ్చండి. అంటే మీరు ఆ టచ్ బటన్ కింద బాటంలో ఒక పర్టికులర్ ఏరియాలో మీరు అక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఆ ఏరియాలో టచ్ చేస్తే మీరు మెనూ సెలెక్షన్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా. వాచ్ బిల్ట్ క్వాలిటీ కూడా బాగుందండి, మీకు స్ట్రాప్స్ అవి వచ్చేసి సాఫ్ట్ టీపీ మెటీరియల్ ఉండి స్కిన్ ఫ్రెండ్లీ ఉన్నాయి, బాగున్నాయి. మళ్ళీ బాడీ కూడా హై క్వాలిటీ పాలికార్బనేట్ మెటీరియల్ కాబట్టి అంత తొందరగా మీకు డ్యామేజ్ ఏమవ్వదు, లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఇది వెయిట్ కూడా వచ్చేసి ఓన్లీ 45 grams ఉంది కాబట్టి లైట్ వెయిటే ఉందండి, చేతిలో అంటే మంచి కంఫర్టబుల్ ఉంది. నేను చేయికి పెట్టి చూపిస్తాను. ఈ స్మార్ట్ వాచ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ నా వాచ్కి బ్లూటూత్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసి దాని యాప్ కూడా ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ మీరు ఫైండ్ ఫోన్ కూడా చూడొచ్చు. ఇది స్టార్ట్ చేస్తే మీరు ఫోన్ ఎక్కడైనా మర్చిపోయినా కానీ ఫోన్ ఆన్ అయ్యి మీకు రింగ్ సౌండ్ వినబడుతుంది. అంటే మీరు ఫోన్ ఎక్కడైనా పెడితే కూడా ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లాంటి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అట్లనే ఫోన్ నుంచి వాచ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి, మీరు రివర్స్ కూడా. ఇందులో స్టాప్ వాచ్ ఉంది, మీరు స్టాప్ వాచ్ ఈ స్టార్ట్ స్టాప్ బటన్ నుంచి స్టార్ట్ స్టాప్ కూడా చేయొచ్చు, రీసెట్ కూడా చేయొచ్చు. అన్నీ ఆల్మోస్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి యూజ్ వచ్చే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇది వైబ్రేషన్ వద్దనుకుంటే మీరు ఆఫ్ కూడా చేసేయచ్చు అండి. ఇది ఇందులో ఇదే స్పెషల్ మెనూ, ఇందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు పవర్ కూడా ఆఫ్ చేసేయచ్చు, అంటే మొత్తం షట్ డౌన్ చేసేయచ్చు. రీసెట్ అంటే ఫ్యాక్టరీ రీసెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి అబౌట్ వాచ్ అండి, స్మార్ట్ వాచ్. ఇక్కడ దాని బ్లూటూత్ వర్జన్ ఉన్న దాని ఫర్మ్వేర్ డీటెయిల్స్ ఉంటాయి. ఇది బజ్జింగ్ అంటే మీకు వాచ్లో బీప్ సౌండ్ వద్దనుకుంటే తీసేయచ్చు అండి, అంటే కీస్ ప్రెస్ చేసినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది, అది వద్దనుకుంటే తీసేయచ్చు. ఇదండి బటన్స్, బటన్ క్వాలిటీ అవి కూడా చాలా బాగున్నాయి. ఇందులో నాకు ఒకటే అర్థం కాలేదండి, 2000 రూపీస్లో సెఫైర్ గ్లాస్ ఎట్లు ఇచ్చాడు నాకు అదే అర్థం కాలేదు. అంటే సెఫైర్ గ్లాస్ జనరల్గా చాలా ఎక్స్పెన్సివ్ వాచెస్కే వస్తుంది, అది తొందరగా స్క్రాచెస్ పడవు ఆ గ్లాస్ పైన. స్మార్ట్ వాచ్ని నా ఫోన్తోటి నేను పేర్ చేసేసానండి, అంటే ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసేసి దీంతో కనెక్ట్ చేసి ఆల్రెడీ పేర్ చేసేసాను. ఇందులో నేను యాప్ కూడా దాన్ని డౌన్లోడ్ చేశాను. ప్లేస్టోర్ నుంచి మీరు DT No.1 అని యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఉంటుందండి, నేను ఇది ఇంట్రో స్కిప్ చేసేస్తాను. మీరు పేజ్ లేఅవుట్ అదంతా చూడొచ్చు, దాన్ని సింపుల్గా ఉంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి ఈ పేజ్లో, అంటే మీ హైట్, వెయిట్, బర్త్డే అవన్నీ అప్డేట్ చేసుకుంటే మీకు బెస్ట్ సూటబుల్ యాక్టివిటీస్ ఏంటిది అనేది ఆ యాప్ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. ఇదండి కంప్లీట్ మీ పర్సనల్, మీరు ఎంత యాక్టివిటీస్ చేసింది ఇక్కడ ఉంటుంది. ఇది అనాలిసిస్ అండి, ఇక్కడ మీరు స్టెప్స్ అనాలిసిస్ను, స్లీప్ స్టాటిస్టిక్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది ఇంకోటి మీకు ఇక్కడ మొత్తం మీకు ఫిట్నెస్ ట్రాకింగ్ ఉంటుందండి, అంటే కంప్లీట్ మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసింది, మీరు ఎన్ని స్టెప్స్ వాక్ చేసింది అవన్నీ ఇక్కడ ఉంటాయి. స్టెప్స్ది అది స్లీప్ మానిటరింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ మీ హార్ట్ రేట్ మానిటరింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడనే ఉంటాయి కంప్లీట్ ఇదే పేజ్లో. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను హార్ట్ రేట్ మానిటర్ ఆన్ కూడా చేసి చూపిస్తాను. ఇది మీకు హార్ట్ రేట్ మానిటర్ రియల్ టైమ్ హార్ట్ రేట్ రీడింగ్ ఇస్తుందండి. మీరు కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ నుంచి డైరెక్ట్ మీరు ఒక 10-12 సెకండ్స్లో అక్కడ చూడొచ్చు డిస్ప్లేలో. ఇప్పుడు చూపిస్తుంది మీకు, అంటే లైవ్ చూపిస్తుంది మీకు స్మార్ట్ వాచ్లో కూడా, మళ్ళీ ఫోన్ డిస్ప్లేలో కూడా మీరు అక్కడ చూడొచ్చు. సేమ్ టైంలో రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 80% అక్యురేట్ ఉందండి హార్ట్ రేట్ మానిటర్. నేను వేరే ప్రొఫెషనల్ హార్ట్ రేట్ మానిటర్తో కంపేర్ చేసి చూశాను. ఇక్కడ మీరు మోర్ అని పేజ్ ఉందండి, ఇందులోకి వెళ్తే ఇంకా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి అప్లికేషన్ పుష్ అని, అంటే మీరు ఏ యాప్ నుంచి మీకు మెసేజెస్ వస్తే మీ వాచ్లో మీకు డిస్ప్లే అవ్వాలి అనేది ఇక్కడ నుంచి మీరు ఆన్ ఆఫ్ కూడా, మెసేజ్ నోటిఫికేషన్స్ ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి వాటికి అన్నిటికి ఆన్ చేసి పెట్టుకున్నాను. కాల్ నోటిఫికేషన్స్, SMS నోటిఫికేషన్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ మీరు. ఇందులో
వాచ్ని స్మార్ట్ వాచ్ని మీరు యూజ్ చేసి కెమెరా ట్రిగర్ లాగా కూడా, ఫోన్ కెమెరా ట్రిగర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ స్మార్ట్ వాచ్లో టచ్ చేస్తే ఫోన్లో మీకు కెమెరా క్లిక్ అవుతుంది, ఆ ఫీచర్ కూడా ఉంది. మళ్ళీ ఇంకా మీరు ఫైన్ డివైస్ అంటే, ఇక్కడ మీరు ఫోన్లో ఫైన్ డివైస్ ప్రెస్ చేస్తే మీకు స్మార్ట్ వాచ్లో వైబ్రేట్ అవుతుంది, మళ్ళీ బీప్ కూడా వస్తుంది. ఇది సెడెంటరీ రిమైండర్. ఇవన్నీ చాలా ఉన్నాయండి ఇందులో ఎక్స్ట్రా ఫీచర్స్ యాప్లో. మీకు డ్రింకింగ్ వాటర్ రిమైండర్ కూడా ఉంది, అంటే మీరు వాటర్ ఎప్పుడు తాగాలనేది రిమైండ్ చేసుకోవడానికి. వేరే అలారమ్స్ ఉన్నాయి, అలారం క్లాక్ రిమైండ్ ఉంది, రేస్ టు వేక్ ఫీచర్ కూడా మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి. మంచి యాప్, సింపుల్గా ఉంది, అంత కాంప్లికేటెడ్ కూడా ఏం లేదు. వాచ్ కూడా చాలా బాగుంది. ఇందులో మెసేజ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వైబ్రేట్ అవుతుంది, బీప్ కొట్టి ఇలా మెసేజెస్ వస్తాయండి. మీరు రిప్లై చేయలేరు, జస్ట్ డిస్మిస్ చేయొచ్చు. కాల్ నోటిఫికేషన్ కూడా అంతే, మీకు జస్ట్ డిస్ప్లేలో కాలర్ నేమ్ వస్తుంది. ఈ వాచ్లో 4 వాచ్ ఫేసెస్ ఉన్నాయండి. మీరు 4 ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేయొచ్చు, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. ఇందులో ఆల్రెడీ నేను డిఫాల్ట్ పెట్టింది, అన్నిట్లో బాగుందండి. ఇందులో నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి. మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏదో మీరు అది సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ మీ స్పోర్ట్స్ యాక్టివిటీని ఇందులో మొత్తం ట్రాక్ చేసి మీ ఫోన్లో రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన బడ్జెట్ స్మార్ట్ వాచ్ అండి, చీప్ అండ్ అఫోర్డబుల్ 2000 రూపీస్ స్మార్ట్ వాచ్. ఇది నెంబర్ 1 F13. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేశాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇది మంచి బిల్ట్ క్వాలిటీ, పాలీకార్బోనేట్ బాడీ ఉన్న, సెఫైర్ గ్లాస్ తోటి, మంచి స్ట్రాప్స్ తోటి, స్టైలిష్గా ఉన్న వాచ్ అండి. ఇది స్పెషాలిటీ ఏంటంటే TFT కలర్ డిస్ప్లే ఉంది. మళ్ళీ బ్యాటరీ లైఫ్ అండి, ఇది జస్ట్ 2 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మళ్ళీ 20 డేస్ బ్యాకప్ ఇస్తుందండి, అదే దీని స్పెషాలిటీ. 20 డేస్కి మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది. సరే అండి, మరి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కనున్న బెల్ బటన్ని మాత్రం కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోడక్ట్ తోటి మీ ముందు ఉంటాను. బాయ్.